యాభై రూపాయలు పెట్టి కూపన్ కొంటే చాలు మీకు గిఫ్ట్ గ్యారెంటీ మొదటి బహుమతిగా వేగనార్ కారు ఇస్తాం రెండో బహుమతిగా ఆల్టో కారు ఇస్తాం మూడో బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తాం ఇలా మాటలతో కోటలు కడుతూ పేద ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు లక్కీ డ్రాల పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తూ పేద ప్రజల దగ్గర కోట్లు దండుకుంటున్నారు అమాయకంగా నమ్మే ప్రజలు ఉంటే చాలు ఏదో ఒకటి చెప్పి మోసం చేసేందుకు కేటగాళ్ళు రెడీగా ఉంటారు అడ్డగోలు ఆఫర్లు చెప్పి గాల్లో ఇంద్రభవనాలు చూపించి అందిన కాడికి దోచుకుంటారు ఇలాంటి ఓ మోసానికి తెరలేపిన గ్యాంగ్ ను మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట గ్రామస్తులు నిలదీశారు మహబూబాబాద్ కు చెందిన ఉమా మహేశ్వర ఎంటర్‌ప్రైజెస్ సిబ్బంది లక్కీ డ్రా ప్రేయర్ తో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు 50 రూపాయల నుంచి 600 రూపాయల వరకు టికెట్లు ఏర్పాటు చేశారు ఈ టికెట్లు కొంటే గిఫ్ట్ గ్యారెంటీ అని చెప్తున్నారు మొదటి 3 బహుమతులుగా కార్లు బైక్లు ఇస్తామంటూ చెప్తున్నారు తమ వ్యాపారం 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంతోషంతో ఈ స్కీమ్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇప్పటికే 120 గ్రామాల్లో 18000 మందికి టికెట్లు విక్రయించామన్నారు గతేడాది నుంచి టికెట్లు విక్రయిస్తున్నామని ఈ సంవత్సరం అక్టోబర్ లో డ్రా తీస్తామని చెప్తున్నారు టికెట్లు అమ్ముతున్న వ్యక్తులను పడమటిగూడ గ్రామ ప్రజలు నిలదీశారు దీంతో పొంతనలేని సమాధానాలు చెప్తూ విఐపిలు లోకల్ లీడర్ల ఫోటోలు చూపిస్తున్నారు ఏజెంట్లు డిఎస్పి నుంచి తాము అనుమతులు తీసుకున్నామని లక్కీ డ్రా నిర్వహణ రోజు పోలీస్ అధికారులు కూడా గెస్టులుగా వస్తున్నారంటూ ప్రజలను నమ్మిస్తున్నారు మారుతి వేగనార్ కార్ వరకు పెట్టాం ఎవరికి ఏదొచ్చినా ఎన్టీఆర్ స్టేడియం లో అక్టోబర్ 15వ తారీఖు నాడు ఓకేనా సార్ ఎమ్మెల్యే గారిని పిలుస్తున్నాం ఎంపీ గారిని పిలుస్తున్నాం కలెక్టర్ గారిని పిలుస్తున్నాం సర్పంచ్ని పిలుస్తున్నాం ఎంపీటీసీని పిలిచి వాళ్ళందరూ ఆధ్వర్యంలో తీపిచ్చి ఎవరికి ఏ ప్రైజ్ వస్తే మరి మేము డిఎస్పీ గారికి చెప్పి నివారణ చేసారా పోయి సార్తో మాట్లాడి సార్ పోయింది నా పాంప్లెట్ దీని ద్వారా మేము డ్రా జరుపుతున్నాం మీరు మాకు మైక్ పర్మిషన్ బండ్లు తిరగటం కోసం ఉమా మహేశ్వర సంస్థ వాళ్ళు లక్కీ డ్రా పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు వాళ్ళ మాటలు నమ్మి నిజంగానే డబ్బులు కట్టామని ఏడాది గడిచినా ఇప్పటికీ డ్రా తీయడం లేదని చెప్తున్నారు పోలీసులు ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఉమా మహేశ్వర ఎంటర్ప్రైజెస్ దివ్య ఫ్యాన్సీ గ్యాస్ గిఫ్ట్స్ హోమ్ న్యూస్ అని లక్కీ డ్రా కూపన్ మాకు 24వ వార్షికోత్సవం జరుగుతుంది అయిపోయింది కాబట్టి 25వ సంవత్సరంలో జరగబడ్డం మేము జనానికి వాళ్ళతోటి మేము కొంత డెవలప్ అయినాం కొంత వాళ్ళకు మేలు చేద్దాం అనే ఉద్దేశంగా ఇది ఒక మా సంతోషంగా ఈ స్కీమ్ ఓపెన్ చేసినాం అని చెప్పి అన్నారు అన్న తర్వాత అందరు ముద్దిస్తారు నేను కూడా ఒక టికెట్ తీసినాను ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉందని చెప్పాడు 100 రూపీస్ అయితే గోడ గడియారం తక్కువ 100 అవుతుంది సరే వస్తుంది పోతే 2 లక్ష ఏమన్నా ఇప్పుడు ఈ ఇట్లా చేయడం సమంజసం అయితే కాదు ఈ మా దగ్గర పైసలు వసూలు చేసి మాకు ఇచ్చిపోయింది అందులో 1 కోట్ రూపాయలు మీకు చట్టపరంగా చర్యలు తీసుకుంటే మా లాంటి వాళ్ళకు సరికొంత సేఫ్ అన్నది ఈ విషయంపై స్థానిక పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము ఎవరికి డ్రాలు తీసేందుకు అనుమతులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ఇలా ఎవరైనా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు హోమ్లెట్స్ ప్రచారం అనే పేరుతోనే తిరుగుతూ ఊళ్ళలో విప్పుకోబాక్స్ అని చెప్పేసి విప్పుకోబాక్స్ రాస్తున్నారు అంటే అది లాటరీ టైప్లో అనేది కాకుండా గిఫ్ట్ అని చెప్పేసి గిఫ్ట్ కూపన్స్ అని చెప్పేసి 50 రూపాయల నుండి 100 120 ఈ రకంగా గిఫ్ట్ కూపన్స్ రాయడం జరిగింది అయితే అది చట్టరీత్యా నేరం కాబట్టి అటు విషయం పైన గ్రామ సర్పంచ్ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఇటువంటి ఎవరైనా ఊళ్ళల్లో గ్రామాలలో వచ్చి ఇటువంటి ఏదైనా చేస్తే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా అటువంటి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో లాటరీ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. అయితే ప్రజలు కూడా ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఫ్రీగా వచ్చే గిఫ్ట్లకు ఆశపడి చాలా మంది వీళ్ల మాయలో పడుతున్నారని చెప్పారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా ముఖ్యమని తెలిపారు.